కుమద్ బాల్కనీలో కుర్చీ వేసుకొని కూర్చుంది. తన భర్త రాక కోసం ఎదురు చూస్తుంది. తన ప్రియతి ప్రియమైన భర్త మనసులో మెదులుతూనే ఉన్నాడు. అద్దం ముందు నిలబడి తనని తాను అద్దంలో కనిపిస్తున్నా కానీ ఆలోచనలు మాత్రం ఇంకెక్కడో ఉంటున్నాయి. కుమద్ ఏదో తీక్షణంగా ఆలోచిస్తుండగా అంతలోనే ఎవరో తలుపు కొట్టారు. ఆ శబ్దం విని తేరుకొని వర్ధమానంలోకి వచ్చింది. ఒక్కసారి తనని తాను పూర్తిగా అద్దంలో చూసుకొని తలుపు వైపు పరిగెత్తింది. రోమీ, ఇప్పుడొస్తున్నావా? ఎంతసేపటి నుంచి నీకు వెయిట్ చేస్తున్నా. మీరెవరు? ఎట్టకేలకు ఆమె తలుపులు తెరిచింది. తన భర్తకు బదులు ఎదురుగా ఇంకెవరో ఇద్దరు విచిత్రమైన రూపంలో నిలబడి ఉన్నారు. దాంతో ఆమె ముఖం మారిపోయింది. తలుపు మూయబోతూ అడిగింది ప్రశ్న. మీరు ఎవ్వరని నేను అడిగాను? రోమీ ఇంట్లో లేడు, తర్వాత రండి. మొదటగా నిలబడ్డ వ్యక్తులు కుముద్ను పైనుంచి కింది దాకా పరిశీలించారు. ఆమె ప్రమేయం లేకుండానే ఇంట్లోకి బలవంతంగా వచ్చేశారు. అరే వదిన, ఇంత తొందర ఏమున్నది తలుపులు మూయడానికి? ఎప్పటి వరకు మీ భర్త రాడు అప్పటి వరకు మాకు సేవ చెయ్యి. తల్లి తోడు, మీ ఆయనకు ఒక్క ముఖోడి ఇక్కడ ఏం జరిగినా చెప్పను. నిజంగా నిజంగా ప్రామిస్గా, మేము ఖచ్చితంగా మీ ఆయనకు ఒక్క ముక్క కూడా చెప్పము. వాళ్ళ మాటలు విని కుముందుకు అనుమానం వచ్చింది. ఆమె పరిగెత్తుకుంటూ బెడ్రూమ్ వైపు వెళ్ళింది. ఆ ఇద్దరిలో ఒకడు ఆమె వెంట పరిగెత్తి కొంగును పట్టుకొని నేలపై పడేశాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఆమెపై బలాత్కారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా ఆమె చేతులు పట్టుకొని బలవంతంగా ఎత్తుకొని ఆమెను గదిలోకి తీసుకెళ్లారు. తలుపులు మూసేసి ఇద్దరు కలిసి ఆమెను బలవంతంగా లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ల నుంచి తనను తాను కాపాడుకోవడానికి శత ప్రయత్నాలు చేస్తుంది. ఎంత ప్రయత్నించినా ఆమె వల్ల కాలేదు. చివరికి జరగాల్సిన విషయం జరిగిపోయింది. సగం బట్టలతో ఏడుస్తూ ఒక మూలన కూర్చొని ఉన్నది. జీవచవంలా పడి ఉంది. కొన్ని క్షణాల్లో ఆమె జీవితం, ఆమె కళలు సర్వ నాశనమైపోయాయి. కానీ వాళ్ల పని ఇంకా పూర్తి కాలేదు. ఇద్దట్లో ఒకడు ఇంట్లో ధనం కాజేస్తున్నాడు. మళ్ళీ ఇంకొకసారి ఇద్దరు కలిసి ఆమె మీద బల ప్రయోగం చేశారు. తర్వాత ఇద్దరు కలిసి ఆమెదే ఒక చీర తీసుకొని ఆమెను పంకకు వేలాడదీశారు. కాసేపు కుముద్ గిలగిలా కొట్టుకొని తన ఊపిరి, జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. అర్ధరాత్రి సమయం ఒకటవుతుంది. మహేష్ ఒక్కడే బిల్డింగ్ మీద నొలక మంచంలో పడుకున్నాడు. అకస్మాత్తుగా అతనికి ఎవరో యువతి పట్టీల శబ్దం వినిపించింది. అది విని మహేష్ దుప్పటి తీసి అటూ ఇటూ చూశాడు. ఎక్కడా ఎవరూ కనిపించలేదు. చుట్టుపక్కల ఎవరు కనిపించడం లేదు, మరి ఈ పట్టీల శబ్దం ఎక్కడి నుంచి వస్తున్నట్టు? మహేష్ తనలో తానే అనుకుంటూ మళ్ళీ దుప్పటి మూసుకొని నిద్రపోతున్నాడు. అలా అతను దుప్పటి మూసుకోగానే మళ్ళీ అతనికి గల్లు గల్లుమని పట్టీల శబ్దం వినిపించసాగింది. అప్పుడు అతనికి అనిపించింది ఎవరో అమ్మాయి ఆట పట్టిస్తున్నారనుకున్నాడు. మొదటగా అతను ఎవరో ఆట పట్టిస్తున్నారనుకున్నాడు. కానీ పదే పదే జరిగేసరికి అతనికి అనుమానం వచ్చింది. దాంతో అతను ఎవరో భూత పిశాచాలు చేస్తున్నాయనుకున్నాడు. దాంతో అతని నిద్రమబ్బంతా మటు మాయమయ్యింది. అతను దుప్పటి తీసేసి అటూ ఇటూ చూశాడు. అంతటా చూసి అతను ఇంటి పైకప్పుపై చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి అతను గజగజ వణికిపోయాడు. ఆమె రూపం అంత సాధారణంగానే ఉంది, కానీ కాళ్ళు మాత్రం వెనక్కి తిరిగి ఉన్నాయి. అది చూసి మహేష్ లోపలే భయపడుతున్నాడు. అరే ఎవరు నువ్వు? పక్కింటామవా? ఈ ఇంట్లో నేను తప్ప ఎవరుండరు. ఒక కొడుకున్నాడు, వాడు కూడా పట్నం వెళ్ళాడు. నువ్వెక్కడి నుంచి వచ్చావు? గోవిందు వాళ్ళ అమ్మ దయ్యానివా? అలా అని మంచం మీద నుంచి లేచి నిలబడి ఆమె వైపు నడిచాడు. ఆమెను సమీపిస్తుండగా ఆమె తిరిగి ముందుకు ఇంకో వైపు నడుస్తున్నది. ఇంకొంచెం వేగంగా నడిచి ఆ యువతిని చేరుకోబోయే ప్రయత్నం చేశాడు. కానీ అంతలోపై ఆ యువతి కొంచెం ముందుకు నడిచి మటు మాయమైపోయింది. అది చూసి మహేష్ ఆశ్చర్యపోయి అటు ఇటు అంతా కలయ చూశాడు. కానీ ఆ యువతి ఎక్కడా కనిపించలేదు.
ఎవరామె ఇంత రాత్రి మా ఇంటి పైకప్పు మీదకి వచ్చింది? పైగా యువతి నాకేదో విచిత్రంగా అనిపిస్తుంది. ఆ యువతి రాక్షసి దయ్యం అయితే కాదు కదా, బ్రతికుండగానే నా రక్తం తాగడానికి వచ్చిందా, లేదంటే నా బలి కోరుతుందా? ఆ యువతి మాయమవ్వడం, తను కల్లారా చూడటం వల్ల అతని గుండె చప్పుడు పెరిగిపోయింది. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి, నోట్లోంచి మాట మెదపడం లేదు. తను వెంటనే పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళి పూజ గదిలో దేవుణ్ణి వేడుకున్నాడు. అలా అరగంట సేపు ప్రార్థన చేస్తున్నాడు. దాంతో అతనికి కొంచెం భయం తగ్గింది. ఇంటి పైకప్పుపై పడుకోవడం అంత జాగ్రత్త కాదని గదిలోకి వెళ్ళి పడుకోవాలనుకున్నాడు. అక్కడ పడుకుంటే లోపలికి ఎవ్వరు రారని తోచి వెళ్ళి గొరకపెట్టి పడుకున్నాడు. అతనలా నిద్రలోకి జారుకున్నాడో లేదో మళ్ళీ అతనికి పట్టీల శబ్దం వినిపించింది. అతనికి భయం పుంజుకుంది. ఈసారి శబ్దం ఎక్కడి నుంచి వినిపించిందంటే అది కిటికీలోంచి వస్తుందనే విషయం గమనించాడు. కిటికీ బయట ఉన్న ట్రక్లోంచి శబ్దం వస్తుండడం గమనించాడు. మహేష్ వృత్తి ఏంటంటే ట్రక్ డ్రైవర్. ఆ ట్రక్లో గల్లు గల్లుమని శబ్దం వినిపిస్తుంది. ఆ ట్రక్కి యజమాని ఎవరో కాదు, అతనే. ట్రక్లో సామానంతా నేనే మొత్తం దించేశాను, మరి ట్రక్లో ఎవరున్నారు? మేడ మీద కనిపించిన అమ్మాయి అయితే కాదు కదా? మహేష్ తనలో తానే మాట్లాడుకుంటున్నాడు, కానీ అతని భయం మెల్లమెల్లగా అధికమవుతుంది. అతను నిశ్శబ్దంగా నిలబడి ఆ శబ్దం ఎటువైపు నుంచి వస్తుందా అని గమనించే ప్రయత్నం చేశాడు. అది విని ట్రక్ వెనక్కి వచ్చాడు. దాని దగ్గరకు వచ్చి చూస్తే ట్రక్లోంచి రక్తం వస్తుంది, మరియు కుళ్ళిపోయిన మాంసపు దుర్వాసనొస్తుంది. ఆ వాసన తను భరించలేకపోతున్నాడు. కానీ నేను ఇనుప వస్తువులను డెలివరీ చేశాను, మరి వాసన ఏంటి అసలు? అసలేముందా అని వెనకాల దాన్ని ఓపెన్ చేశాడు. అక్కడ కనిపించిన మనుషుల మాంసపు ముద్దలను చూసి గుండె ఆగినంత పనైంది అతనికి. ఒక్కొక్క వ్యక్తి యొక్క శరీర భాగము ఒక్కొక్క చోట పడి వాటి గుండా రక్తాలు కారుతున్నాయి. ఒక్కసారిగా ఆ మాంసపు ముద్దలన్నీ కలిసి ఒక యువతి ముఖంగా మారాయి. ఆ దృశ్యాన్ని చూసి మహేష్ గొంతులోంచి మాట రావట్లేదు, ఒంటి నిండా చెమటలు పడుతున్నాయి. తక్షణమే అక్కడి నుంచి వేగంగా పరిగెత్తే ప్రయత్నం చేస్తున్నాడు. రోడ్ మీద ఒంటరిగా మహేష్ పరిగెత్తుతున్నాడు. వెళ్లే తొందరలో అతని మొబైల్ మర్చిపోయాడు ఇంట్లోనే. వాళ్ళ కొడుకుకు విషయం చెప్పి ఏదైనా సహాయం తీసుకోవాలనుకున్నాడు, కానీ సాధ్యపడలేదు. నేరుగా పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్ళాడు. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, వెంటనే మా ఇంటికి రండి. ఏమన్నావు, ఐశ్వర్యరాయ్ వచ్చిందా మీ ఇంటికి? అరే కాదు సార్, మా ఇంటి దగ్గర నా ట్రక్ లో దాని నిండా మనుషుల శవాల ముద్దలు కుప్పలుగా పడి ఉన్నాయి. మహేష్ మాటలు విని ఇన్స్పెక్టర్ కు కూడా ఆశ్చర్యం వేసింది. వెంటనే అతన్ని అడిగాడు, ఏ తాగొచ్చినవా? ఇది పోలీస్ స్టేషన్, నేను దీంట్లో డ్యూటీలో ఉన్నాను. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేసి పోలీస్ స్టేషన్ కొచ్చి ఏదైనా వాగావనుకో, నీ కాలు ఇరగొట్టకపోతే నా పేరు చోటాలే కాదు. అర్థమైందా? అరే సార్, నేను నిజమే చెప్తున్నాను. ముందుగా ఒక యువతి మా బిల్డింగ్ మీదకి వచ్చింది. మొదటగా తన కాళ్ళ గజ్జలతో బాగా శబ్దం చేసింది. నేను ఎవరా అని ఆమె దగ్గరకు వెళ్లేసరికి ఆమె మట్టు మాయమైపోయింది. కొద్దిసేపటికి ఆ పట్టిల శబ్దం నా ట్రక్ లోంచి వచ్చింది. ఆ ట్రక్ తీసి చూసేసరికి అక్కడ మాంసపు ముద్దల కుప్ప పడి ఉన్నది. మనుషుల శరీరపు ముక్కలన్నీ నా ట్రక్ నిండా పడి ఉన్నాయి. అది నన్ను చంపేస్తుంది సార్. మహేష్ మాటలు పూర్తిగా విన్న తర్వాత ఇన్స్పెక్టర్ ఆలోచనలో పడి ఇలా అన్నాడు, పద వెళ్ళం. ఇన్స్పెక్టర్ చోటాల్ మహేష్తో కలిసి వాళ్ళింటికి బయలుదేరారు. ఇన్స్పెక్టర్ చోటాల్ మహేష్ ఇంటి కాంపౌండ్లోకి చేరుకోగానే అతని దృష్టి ముందున్న ట్రక్ మీద పడింది. ఇద్దరూ కలిసి ఆ ట్రక్ని ఓపెన్ చేయడానికి వెనకాలకు వెళ్లారు. అసలు మహేష్ వివరించినట్టు ఇన్స్పెక్టర్ చోటాల్కు అక్కడ ఏమీ కనిపించలేదు. ఒక్క రక్తం చుక్క కూడా లేదు, ఎలాంటి వాసన కూడా లేదు. దాంతో ఇన్స్పెక్టర్కు మహేష్ మీద కోపం వచ్చింది. మహేష్తో ఏదో అనబోయాడు. అంతలోపే అతనికి కూడా ఏదో గజ్జల శబ్దం వినిపించింది. ఆ శబ్దాన్ని ఇన్స్పెక్టర్ కూడా వినే ప్రయత్నం చేశాడు శ్రద్ధగా. ట్రక్ దగ్గర నుంచే వినిపించి ట్రక్ అంతా కలయ చూశాడు, కానీ ఎక్కడా ఎవరూ కనిపించలేదు. ట్రక్ కింద నుంచి వస్తున్న శబ్దం
మహేష్ కూడా విన్నాడు. ఆ శబ్దం విని ఇన్స్పెక్టర్ చోటాల్కు అసలేం అర్థం కాలేదు. అసలు ఇదేంటా అని ఆలోచనలో పడ్డాడు. వాళ్ళిద్దరి దృష్టి ట్రక్ లోపల ఒక మూల మీద పడింది. దగ్గరికెళ్ళి చూస్తే అక్కడ ఒక నగ కనిపించింది. ఇన్స్పెక్టర్ దాని దగ్గరికెళ్ళి దాన్ని చూస్తున్నాడు, కానీ ఏం చేయడం లేదు. ఇదేంటా అని ఆలోచిస్తున్నాడు. ఏం మాట్లాడకుండా మెల్లిగా దాన్ని కర్చిప్లో వేసుకొని జేబ్లో పెట్టుకొని మహేష్ని అడిగాడు, ఒక విషయం చెప్పు, నువ్వు లాస్ట్ డెలివరీ ఎక్కడ ఎవరికి ఇచ్చావు? ఇన్స్పెక్టర్ మాటలు విన్న మహేష్ కంగారు పడుతూ అన్నాడు, బన్సల్ ఫ్యాబ్రికేటర్ సామాన్, వాళ్ళది ఒక గోదాం నుంచి ఇంకో గోదాంకి పంపించారు. ఎందుకు అడుగుతున్నారు? నేను జైలుకు వెళ్లాల్సి ఉంటుందా? కానీ సార్, నేనేం చేయలేదు. మహేష్ భయపడుతూ విషయమంతా చెప్పాడు. అంతా విని ఇన్స్పెక్టర్ వికటహాసంగా నవ్వుతూ మహేష్తో అన్నాడు, ఎలుక ఎక్కడుందనే విషయం ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు నేను గెలుస్తాను, వాడు సస్తడు. అలా అంటూ ఇన్స్పెక్టర్ మహేష్ను అక్కడికక్కడే వదిలేసి బన్సల్ ఇంటికి చేరుకున్నాడు. అదే బన్సల్ ఈ మహేష్ను ట్రక్ కూడా కొనించాడు. ఆ రోజు నేను చెప్పాను కదా, ఏదో ఒక రోజు నువ్వు నాకు దొరుకుతావు, నీ వెన్నెముకను ఇరిచేస్తా అని. నువ్వు చేసిన తప్పుకు నేను నిన్ను అస్సలు సామాన్యంగా అస్సలు వదిలిపెట్టేది లేదు. అలా అంటూ ఇన్స్పెక్టర్ జేబులోంచి నగ తీసి అతనికి చూపించాడు. అది చూసి బన్సల్కు ఓళ్ళంతా చెమటలు పట్టాయి. అతనికి విషయమంతా అర్థమైపోయింది. ఈరోజే అతని చివరి రోజు అనుకుంటున్నాడు. అతను భయపడి పారిపోతుండగా ఇన్స్పెక్టర్ అతన్ని పట్టుకొని బాగా కొట్టాడు. అతన్ని కింద పడుకోబెట్టి పిడికిలి బిగించి అతని ముఖం మీద ఆగకుండా కొట్టుకునే ఉన్నాడు. ఆ తర్వాత అతని దగ్గరున్న రివాల్వర్ తీసి అతని తలపై పెట్టి, అరే నీకు మానవత్వం ఉందా? నా చెల్లెలకు నువ్వు చేసిన అన్యాయము, దానికి నిన్నసలు క్షమించేదే లేదని ప్రాణాలు తీస్తాను. నేను లొంగిపోతా, కోర్టులో విషయాలన్నీ చెప్పేస్తాను. జరిగింది, నన్ను చంపకు, నేను మీ స్వయాన బావను. బన్సల్ మాటలు విని ఇన్స్పెక్టర్ బలంగా అతని చెంప మీద కొట్టాడు. దాంతో అతని రెండు పళ్ళు ఊడి నోట్లోంచి బయటపడ్డాయి. నువ్వేం బాధపడకు, నేను నిన్నసలు చంపను. నువ్వు చంపినోళ్ళే నిన్ను తప్పకుండా చంపుతారు. ఇప్పుడు నా చెల్లెలు చంపుతుంది నిన్ను. అలా అంటూనే ఇన్స్పెక్టర్ తన జేబులోంచి ఆ గజ్జె తీసి బన్సల్ కాలుకు కట్టాడు. అలా కట్టగానే బన్సల్ హావాభావాలు మారిపోయాయి. తన శరీరాన్ని ఎవరో ఆక్రమించినట్టుగా అనిపించింది అతనికి. బన్సల్ తనను తానే తన శరీరాన్ని చేతి గోళ్లతో చీల్చేసుకుంటున్నాడు. గోడకు బలంగా తల కొట్టుకుంటున్నాడు. అద్దం ముందు నిలబడి తన రక్తాన్ని తానే ముఖానికి అంతటా రుద్దుకుంటున్నాడు. తర్వాత ఏడుస్తూ అన్నాడు, నన్ను క్షమించుకోము, ఆ ఇద్దరి గుండాలను నేనే పంపించాను. వాళ్ళిద్దరిని పంపించింది ఇంట్లో ఉన్న ధనాన్ని దోచుకుని నిన్ను చంపమని పంపించా, కానీ నీ మీద బలాత్కారం చేయమనిలే. ఆ ఇద్దరి గుండాలను నువ్వు ముందే చంపేశావు కదా కుముంద్, నన్ను వదిలేయకుముంద్ నేను నీకు క్షమాపణలు అడుగుతున్నాను, నన్ను క్షమించు ముకుందు దయచేసి. బన్సల్ విలవిల ఏడుస్తూ రెండు చేతులు జోడించి ఆమెను క్షమించమని వేడుకుంటున్నాడు. కానీ కుముంద్ అతన్ని అంత సాధారణంగా వదిలేయలేదు. అందుకే బన్సల్ శరీరంలో ఉన్న కుముద్ ఆత్మ తన అన్నను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోమని చెప్పింది. నేరుగా వంటగదిలోకి వెళ్ళి గ్యాస్ సిలిండర్ తీసుకొని దాన్ని లీక్ చేసింది. ఆ గ్యాస్ ఇల్లంతా అలుముకుంది. తర్వాత బన్సల్ సిగరెట్ నోట్లో పెట్టుకొని జేబులో చేయి పెట్టి లైటర్ను బయటకు తీశాడు. దాన్ని సిగరెట్ దగ్గరకు తీసుకెళ్లాడు. బన్సల్ చేతులు గజగజ వణిగిపోతున్నాయి. అతను లైటర్ను వెలిగించొద్దని ఎంత ప్రయత్నం చేసినా కానీ లోపలున్న కుముద్ అతనికి ఆ అవకాశం ఇవ్వలేదు. బన్సల్ ఆ లైటర్ వెలిగించబోతుండగా అతని ముందు ప్రత్యక్షమైన కుముద్ ప్రేమగా ఇలా అంది, భయపడకు, నీకు ఇస్తున్న ఈ టార్చర్ ఈ ప్రపంచంలో ప్రారంభం, ఇంకా చాలా నా ప్రపంచంలో నాతో పాటు. అది విని అతను లైటర్ వెలిగించాడు. వెంటనే నిప్పు ఇల్లంతా పాకి బన్సల్ మరియు తన ఇల్లు పూర్తిగా బూడిదైపోయాయి. కానీ బన్సల్ చివరగా అరిచిన అరుపులు ఇప్పటికీ ఆ ఇంట్లోంచి వినిపిస్తూనే ఉంటాయి. నిజం ఎప్పటికీ అబద్ధమవ్వదు. 25 ఏళ్ల టోనీ జైలు కారిడార్లోకి ఒక్కడే వెళ్తున్నాడు.
అక్కడ ఉన్న లైట్లన్నీ మినుకు మినుకుమంటూ కొట్టుకుంటున్నాయి. అతను తన సెల్ దగ్గరికి చేరుకున్నాడో లేదో అప్పుడే ఎవరో టోనీ మూతిని పట్టుకున్నారు. అతని బలవంతంగా లాక్కెళ్తూ ఒక నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకొచ్చారు. ఇక ఏమి మాట్లాడకుండా అతన్ని అకారణంగా కొడుతూనే ఉన్నారు. ఒకసారి అతని వెంట్రుకలు పట్టుకొని కొడితే మరొకసారి అతని గొంతు పట్టుకొని కొడుతున్నారు. అతన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు కానీ అతన్ని చంపడం లేదు. ఇక టోనీ ఎప్పుడైతే పూర్తిగా నీరసించిపోయాడో అప్పుడు ఆ వ్యక్తి టోనీ యొక్క తలని పట్టుకొని పూర్తిగా బలం ప్రయోగించి అతన్ని వెంట్రుకల్ని పీకితే చర్మంతో సహా వచ్చేసాయి. వాటిని బ్యాగ్లో వేసుకున్నాడు. తర్వాత అతని చేయి పట్టుకొని బ్లేడుతో కాటు వేసి అతని రక్తాన్ని ఒక చిన్నపాటి సీసాలో నింపుకొని అతన్ని చావడానికి అక్కడే వదిలేశారు. టోనీ పూర్తిగా రక్తసిక్తమైపోయి ఒక్కడే నేలపై పడి ఉన్నాడు. సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక ఏ వ్యక్తి అయితే అతని తల నుండి వెంట్రుకలు శరీరం నుండి రక్తం తీసుకున్నాడో అతను కొంత దూరం వెళ్ళి ఎవరికో ఫోన్ చేస్తున్నాడు. ఆ చేసేశాను మీ పని. ఎలా ఉంది? ప్రాణాలతో ఉన్నారు కదా? ఆ ఇంకా బ్రతికే ఉన్నాడు. చెప్తే అతని ప్రాణాలు కూడా తీసుకునేవాడిని. ఏయ్ నీ పని అయిపోయింది, ఇది ఇప్పుడు బ్యాగ్ తీసుకొచ్చి ఇవ్వు. ఫోన్లో ఈ మాటలు వినగానే ఆ వ్యక్తి ఆ బ్యాగ్ కేసి ఒకసారి చూశాడు. దాంట్లో టోనీ యొక్క వెంట్రుకలు మరియు రక్తం ఉన్నాయి. తర్వాత దాన్ని మొత్తం బలం ప్రయోగించి జైలు బయట ఒక దిశ వైపు పడేశాడు. నిజానికి జైలు దగ్గరే ఒక పాత శ్మశాన వాటిక ఉంది. అక్కడ ఒక స్త్రీ అగ్నిలో రక్తాన్ని ఆహుతిగా వేస్తూ ఏవో మంత్రాలు చదువుతూ ఉంది. ఆమె మంత్రాల ఉచ్చారణ చేస్తూ రక్తం మొత్తాన్ని అగ్నిలో వేసేస్తుంది. అప్పుడే ఆమె దగ్గర ఒక బ్యాగ్ పడుతుంది. దాన్ని విప్పి అందులో నుంచి టోనీ వెంట్రుకలు తీసుకుంది. ఇక అగ్నిలో నుండి మొత్తం బూడిద తీసి ఆ బూడిదతో ఒక బొమ్మని తయారు చేసింది. తర్వాత ఆ బొమ్మపై టోనీ వెంట్రుకల్ని పెట్టింది. తర్వాత ఆ బొమ్మపై టోనీ రక్తాన్ని పోసింది. తర్వాత ఆ బొమ్మని చూసి ఆమె పిచ్చిదానిలా నవ్వుతూ ఉంది. ఇలాగంటే ఆమె చేసిన కృషికి ఫలితం దక్కినట్టు ఆనందపడుతుంది. మరుసటి రోజు ఉదయం కోర్టు బయట టోనీ అతని తండ్రి మరియు అతని చిన్నన్న ముందు సంకేళ్లతో ఉన్నాడు. నాన్న తరుణ్, నువ్వు బాధపడకు, మేమంతా సెట్ చేసి ఉంచేసాము. చూ చిన్నన్న, నేను తరుణ్ కాదు, టోనీ. ఓకే, తరుణ్ అనే పేరు చాలా పాతది. ఇలాంటి తరుణ్, రాయ్చంద్ లాంటి పాత పేర్లు నాకు అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఈ పనికి మాలిన మాటలు నేను 6 నెలల నుంచి వింటున్నాను. చెప్పిందో చెప్తున్నారు జైలు నుంచి తీస్తాము, బయటకు తీస్తాము అని, ఎప్పుడు? కానీ ఆ ఇప్పుడు అనేది ఎప్పటికీ రాలేదు. మీకు చెప్తే అర్థం కాదా, ఈ జైల్లో నాకు పిచ్చెక్కిపోతుంది తెలుసా. ఇక నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు. వీలైనంత తొందరగా నాకు జైలు నుంచి బయటకు తీసుకురండి, లేదంటే అందరిని చంపేసి నేనే బయటకు వచ్చేస్తాను. ఏమన్నావు? అందరిని చంపి బయటకు వచ్చేస్తావా? ఎరా నీ మైండ్ ఒక్క చోట ఉందా అసలు? ఒక అమ్మాయిని రేప్ చేసిన విషయంలో ఒకవైపు ఇల్లంతా రోడ్డు మీద వచ్చేస్తుంది. ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా వీడికేం పట్టింపు లేవు అసలు. ఒకవైపు చూస్తే నా బిజినెస్ అంతా పడిపోతుంది, స్టాక్ మార్కెట్ చూస్తే ఎక్కడికక్కడ పడిపోయింది. ఈసారి అమెరికాలో ఉన్న ఆస్తి అమ్మి ఎంతో కష్టపడి ఒక జడ్జిని కొనుక్కున్నాము. ఒకవేళ నువ్వు సురక్షితంగా జైలు నుంచి బయటకు రావాలి అని అనుకుంటే మీ చిన్నాన్న ఎలా చెప్తున్నాడో అలాగే చెయ్యును, మరి మిగతా అదే మేము చేసుకుంటాం. టోనీ వాళ్ళ నాన్న అతనికి అర్థమయ్యేలా చెప్తున్నాడు. అప్పుడే అతను తన కొడుకు చేతులపైన గాయపడ్డట్టు ఏవో గుర్తులు చూసి టోనీ తండ్రికి ఇంకా టెన్షన్ పెరిగిపోయింది. టోనీ యొక్క తండ్రి ఇంకేదో చెప్పే ముందు టోనీ యొక్క చిన్నాన్న విషయాలన్నీ అర్థమయ్యేలా చెప్తూ మరొకసారి ఇలా చెప్పాడు. చూడు టోనీ, నా మాట జాగ్రత్తగా విను. ఎప్పుడైతే జడ్జి నీకు ప్రశ్నలు అడుగుతాడో నువ్వు అడిగిన దానికి సమాధానం కాకుండా తిరిగేసి చెప్పాలి. తర్వాత పిచ్చివాడిలా ప్రవర్తించాలి. మేము హాస్పిటల్ నుండి తప్పుడు రిపోర్టు తెప్పించాము, కాబట్టి నువ్వు పిచ్చివాడిలా నటిస్తే ఆ రిపోర్ట్ ప్రకారం అందరికీ అర్థమైపోతుంది, అనుమానం కూడా రాదు. అందుకే నేను ఎలా చెప్తున్నానో అలాగే చెయ్యు. ఇక తర్వాత టోనీ కేసు గురించి కోర్టులో టోనీని జడ్జి ముందు ప్రవేశపెట్టారు. జడ్జి కూడా టోనీకి సంబంధించిన ఫైల్స్ అన్నీ చూసి మరొకసారి విషయాన్ని అంతా అర్థమయ్యేలా అందరికీ చెప్తూ ఇలా చెప్తూ ఉన్నాడు. చూడు మిస్టర్ టోనీ, నువ్వు ఒక అమ్మాయిని అత్యాచారం చేశావని నీపైన ఆరోపణ ఉంది. దాంతోపాటుగా ఆ అమ్మాయి యొక్క అన్నని హత్య చేసింది కూడా నువ్వే అని ఇక్కడ ఆధారాలు చెప్తున్నాయి. దీనికి గాను నీకు లోయర్ కోర్టులో నీకు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మీ లాయర్ యొక్క వాదన ఏమిటి అంటే, టోనీ
అంటే నీకు ఈ సంఘటన జరిగినప్పుడు మతిస్థిమితం సరిగా లేదు, అప్పుడు నీ మైండ్కి ట్రీట్మెంట్ నడుస్తుంది. నీకు మల్టిపుల్ పర్సనాలిటీ బైపోలార్ డిసార్డర్ అనే మానసిక వ్యాధి ఉంది, కాబట్టి నువ్వు అప్పుడు చేసిన నేరం నేరం కాదు, ఒక సంఘటనగా చెప్పుకోవచ్చు. దీనికి నీకు జైలుకి కాదు పిచ్చాసుపత్రికి పంపించాలి, అక్కడే నీకు సరైన చికిత్స లభిస్తుంది. జడ్జి గారు చెప్పిన మాటలు విన్నాక టోనీ ఏడుస్తూ ఉన్నాడు. ఒక పిల్లవాడిగా ఏడుస్తూ ఇలా చెప్తున్నాడు, నాకు లాలిపాప్ కావాలి, ఇవ్వండి, లేదంటే అందరిని చంపేస్తాను నేను. టోనీ మాటలు విన్నాక కోర్టు మొత్తంలో నిశ్శబ్దం అమలుకుంది. ఇక అక్కడున్న జనాల మధ్యలో ఒక స్త్రీ కూర్చుని ఉంది. ఆమె చేతిలో ఒక బొమ్మ ఉంది. ఆమె కోపంతో టోనీ వైపు చూస్తుంది. ఇక ఆమెకి పట్టలేనంత కోపం వచ్చినప్పుడు ఆమె కోర్టులో అందరి ముందు ఇలా అంటుంది, జడ్జ్ సార్, వీడు చాలా పెద్ద నాటకం చేస్తున్నాడు. నా బిడ్డ యొక్క జీవితాన్ని వీడే పాడు చేశాడు. అది మాత్రం కాకుండా తనని కూడా వీడు చంపేశాడు. అయితే ఈ స్త్రీ మరెవరో కాదు, చచ్చిపోయిన ఆ ఇద్దరు పిల్లల తల్లి కుముద్. వాళ్ళిద్దరినీ టోనీ చంపాడు, కానీ కుముద్ మాటని ఎవరూ వినటం లేదు. ఇక జడ్జి చెప్పడంతో పోలీసు వాళ్ళు ఆమెని కూర్చోబెట్టారు. కుముద్కి కూడా అర్థమైంది ఏంటంటే జడ్జి టోనీకి అనుకూలంగా తీర్పు చెప్తాడు అని. అందుకే కుముద్ కూర్చోగానే చేతిలో ఉన్న బొమ్మకి గిలిగింతలు పెట్టడం మొదలుపెట్టింది. ఇక ముందు నిల్చున్న టోనీ కూడా పగలబడి నవ్వడం మొదలుపెట్టాడు. ఇక కుముద్ ఆ బొమ్మ యొక్క పొట్టలో సూదిగుచ్చినప్పుడు టోనీ తన పొట్టని పట్టుకుని నొప్పి భరించలేక ఆరుస్తూ కేకలు పెడుతున్నాడు. మొదట్లో టోనీ వాళ్ళ నాన్న మరియు అతని చిన్నాన్నకి ఏమనిపించిందంటే టోనీకి ఈసారి నిజంగానే పిచ్చి పెరిగిపోయింది అని. అందుకే జడ్జి కూడా టోనీ తీర్పుని తొందరగా చెప్పేస్తున్నాడు. ఇక జడ్జి పెన్ను తన చేతిలో తీసుకున్నాడో లేదో, అప్పుడే టోనీ అందరి ముందు తన చేతి యొక్క మాంసాన్ని తినుకుంటూ ఇలా అంటున్నాడు, నేను మరియు మీరా ఒకే కాలేజీలో చదువుకుంటూ ఉండేవాళ్ళం. ఆమె నాకు చాలా బాగా అనిపించేది, కానీ మీరా నన్ను ఎప్పుడూ ప్రేమతో చూడలేదు. కానీ మీరా అంటే నాకు ఎందుకో పిచ్చి పెరిగిపోయింది. రోజు ఆమె ఇంటి చుట్టూ తిరిగేవాడిని. ఒక్కసారి ఆమె కనిపిస్తే చాలని రాత్రుల్లో అక్కడే నిలబడేవాడిని. కానీ ఒకరోజు ఎవరో ఒక అబ్బాయి సైలెంట్గా ఆమె రూమ్లోకి వెళ్ళాడు. ఆ రోజు మీరా తప్ప వాళ్ళ ఇంట్లో ఇంకెవరూ లేరు. అందుకే నాకు అనుమానం వచ్చింది. అప్పుడు నేను సైలెంట్గా ఆమె ఇంట్లోకి వెళ్ళాను. మీరా ఆ అబ్బాయిని ప్రేమిస్తూ ఉండేది. అప్పటికి వాళ్ళిద్దరూ చాలా దగ్గరగా ఉన్నారు. ఇక అబ్బాయి మరెవరో కాదు, మీరా క్లాస్మేట్ అతను. ఇది చూశాక నాకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఏం చేయాలో అప్పుడు నాకు అర్థం కాలేదు. సమయం అవుతున్న కొద్దీ నాలో కోపం పెరిగిపోతూ ఉంది. ఇక ఏమీ ఆలోచించకుండా నేను బలవంతంగా మీరా ఇంట్లోకి చొరబడ్డాను. ఇలా చెప్పాక టోనీ అక్కడి నుండి జడ్జి గారి వైపుకు వస్తూ ఉన్నాడు. ఇక టోనీ వస్తున్నది చూసి ఇద్దరు పోలీసులు కూడా అతని వెంట వస్తూ ఉన్నారు. కానీ టోనీ ఒక్కసారిగా ఆ ఇద్దరు పోలీసుల మెడలు పట్టి పైకి లేపాడు. ఇక వాళ్ళ గొంతులను ఎంత గట్టిగా నొక్కాడంటే వాళ్ళ కనుగుడ్లు బయట కనిపించాయి. ఇక వాళ్ళ మెడలు విరిచేసి టోనీ ఇద్దరు పోలీసుల శవాలని కుముద్ కాళ్ళ దగ్గర పడేశాడు. దాంతో కోర్టులో భయంకరమైన వాతావరణం నెలకొంది. కోర్టు నుంచి బయటకు వెళ్ళడానికి జనాలు పరిగెత్తుతూ ఉన్నారు, కానీ కోర్టు తలుపులన్నీ మూసేయబడి ఉన్నాయి. ఇక ఆ శవాలను చూశాక జనాల్లో భయం క్షణక్షణం పెరుగుతూ ఉంది. ఇక టోనీ కూడా జడ్జి దగ్గరికి వచ్చి అతని చెవిలో ఏదో చెప్తూ ఉన్నాడు. ఇక తర్వాత ఆ రాత్రిపూట నన్ను ఇంట్లో చూసి మీరా షాక్ అయిపోయింది. ఇక ఆమె గోల చేసి ఎవరినైనా పిలుద్దాము అని అనుకునే లోపే వెంటనే నేను గన్ని తీసి ఇద్దరి మీద గురి పెట్టాను. ఇక వాణ్ణి అక్కడే గట్టిగా కట్టేసిన తర్వాత మీరాని బలవంతం చేశాను. కానీ ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇప్పుడే నా దుర్మార్గాన్ని మొదలుపెట్టాను. నేను మీరాపై విరుచుకు పడుతున్నానో లేదో మీరా తమ్ముడు కూడా అక్కడ చావడానికి వచ్చాడు. పాపం చాలా ప్రయత్నించాడు, చెల్లెలి మానాలు కాపాడడానికి నాతో ఫైట్ చేశాడు. కానీ ఏమైంది, అతన్ని కూడా ఇలాగే చంపేశాను. ఇప్పుడు ఎలాగైతే మీ ముందు ఇద్దరు పోలీసులు చంపాను, అలా అలాగే చంపాను. వాడి కొంతను ఎంత గట్టిగా నమ్మలేనంటే ఆ ప్రెజర్కి వాడి రెండు కళ్ళు బయటకు వచ్చేసాయి. తన తమ్ముడు తన ముందే ఇంత దారుణంగా చావడం చూసి మీరా పిచ్చిదాన్న తయారయ్యింది. కానీ పాపం ఏం చేస్తుందో చెప్పు. ఇక నా మోజు తీరిపోయిన తర్వాత నేను మీరాని కూడా అలాగే చంపేశాను. ఇలాగైతే వాడి తమ్ముడిని చంపాను, కానీ ఆమె ఫ్రెండ్ని నాతో తీసుకొచ్చాను. ఎందుకంటే వాడిని ఒక్కసారి కాదు, వాడిని నరకం చూపించి చంపుదాం అనుకున్నాను. వాడు ఇప్పటికీ మా పూనా యొక్క ఫామ్ హౌస్లో బంధించబడి ఉన్నాడు. వాడంతా వాడి కళ్ళతో చూశాడు. వెళ్ళు అతని మొత్తం అడిగేసి
నేను వాడి కళ్ళు పీకేస్తేమవుతుంది? వాడి నాలుకైతే కోసేయలేదు కదా, వాడు మీకు మొత్తం నిజం చెప్పేస్తాడు. హా, ఇలా చెప్పాక టోనీ మెల్లి మెల్లిగా జడ్జి గారి గొంతు నొక్కుతున్నాడు. ఇక టోనీ యొక్క ఇలాంటి ప్రవర్తన చూసి అతని తండ్రి మరియు చిన్నాన్న షాక్ అయ్యారు. వాళ్ళిద్దరూ టోనీని ఆపడానికి అతని దగ్గరికి వెళ్ళారు. అప్పుడే టోనీ చిన్నాన్న తలని పట్టుకొని నేలకేసి కొట్టేశాడు. ఇక కాలితో తన్నుతూ తన సొంత చిన్నాన్ననే చంపేశాడు. టోనీ యొక్క ఉగ్రరూపం చూసిన తండ్రి అతని నుండి దూరంగా వెళుతూ ఉన్నాడు. ఇక టోనీ పూర్తిగా పిచ్చివాడైపోయాడని అతని తండ్రి కూడా అర్థమైపోయింది. కానీ టోనీ తన తండ్రిని కూడా వదలలేదు. అతను తన తండ్రి తలను పట్టుకుని ఒక్కసారిగా తిప్పేశాడు. దాంతో అతని తండ్రి యొక్క మెడ ఒక్కసారిగా విరిగిపోయింది. ఇక అతను కూడా ఒక శవంలా మారిపోయాడు. అందరినీ చంపేశాక టోనీ జడ్జితో ఇలా అడిగాడు. ఇక నువ్వు నీ నిజాన్ని నువ్వే చెప్తావా, లేక నేను వీళ్ళందరికీ పట్టించినా గతే నిన్ను కూడా పట్టించాలా, చెప్పు. టోనీ మాటలు విని చుట్టుపక్కల ఉన్న శవాలను చూసిన తర్వాత జడ్జి ఇలా చెప్తూ ఉన్నాడు. నాకు తెలుసు టోనీయే దోషి అని, అయినా అతన్ని శిక్షించకుండా నేను అతన్ని పిచ్చాసుపత్రికి పంపించాలనుకున్నాను. దానికోసం నేను టోనీ వాళ్ళ నాన్న దగ్గర 125 కోట్లు కూడా తీసుకున్నాను. ఇది విన్నాక కోర్టులో ఉన్న జనాలందరూ జడ్జిని తిట్టిపోస్తూ ఉన్నారు. అప్పుడు జడ్జి మళ్ళీ ఇలా అన్నాడు, కానీ ఈసారి నేను నిజం వైపు ఉంటాను. ఈ కేసు అయిపోయిన తర్వాత రిజైన్ కూడా చేస్తాను. ఇక పోలీస్ వాళ్ళకి ఆదేశిస్తున్నాను, తొందరగా టోనీ యొక్క పూనా ఫామ్ హౌస్కి వెళ్ళండి. అక్కడి నుండి మీరా యొక్క మిత్రుణ్ణి సేఫ్గా తీసుకురండి. ఇక టోనీ చెప్పినటువంటి మాటలు మరియు అతను కోర్టులో ఎంతమందినైతే చంపేశాడో దాన్ని బట్టి కోర్టు అతనికి ఉరిశిక్ష విధిస్తుంది, హ్యాంగ్ టిల్ డెత్. ఈ తీర్పు వినిపించాక జడ్జి పెన్ను విరగొట్టేశాడు. కోర్టు తీర్పు విన్నాక కోర్టు మధ్యలో నిర్భయంగా కూర్చున్న మీరా తల్లి కుముద్ కూడా ఏడుస్తూ ఉంది. ఇక తన దగ్గరున్న బొమ్మని కూడా ఆమె పారేసింది. బొమ్మని దూరంగా పారేయగానే టోనీ మళ్ళీ స్పృహలోకి వచ్చాడు. కానీ చుట్టుపక్కల తన తండ్రి మరియు చిన్నాన్న శవాలను చూసి షాక్ అయిపోయాడు. అతను జనాల్ని ఎవరిని చంపలేదని కేకలు పెడుతూ అరుస్తున్నాడు. కానీ అతని మాటల్ని ఎవరూ నమ్మడం లేదు. ఇక కొన్ని రోజుల తర్వాత టోనీకి ఉరిశిక్ష విధించారు. ఇక జడ్జి కూడా రిజైన్ చేసేశాడు. చివరికి కుమోద్ తన యొక్క క్షుద్ర పూజల సహాయంతో తన పిల్లలకి న్యాయాన్ని అందించింది. మొబైల్ రింగ్ అవుతుంది. ఒక చేయి ఫోన్ వైపు వెళ్తుంది. ఆ చేయి మరియు రెండు కళ్ళు మొబైల్ స్క్రీన్ మీదకి వెళ్తాయి. ఆట పట్టించడానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. అప్పుడు వేదు పక్కన పడుకున్న ఒక అమ్మాయి గుసగుసలాడుతుంది. ఎవరండి? ఇంకెవరుంటారు? మీ ఫ్రెండ్ నటాషా ఫోన్ చేసి నీకు జ్వరం అని చెప్పింది. నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. నాతో పాటు సంతోషంగానే ఉంటారు కదా, ఎప్పటి నుంచి బాధపడుతున్నారేంటి మీరు? ఇలా చెప్పేసి ఆ అమ్మాయి వేది శరీరం మీద అక్కడ ఇక్కడ ముద్దులు పెడుతూ ఉంది. మరియు ఇద్దరు ఒకరి చేతుల్లో ఒకరు ముడుచుకుంటూ ఉంటారు. వేది కళ్ళు అప్పుడు కిందకి వెళ్ళాయి. ఆ చుట్టుపక్కలంతా తనకి పొడవాటి జుట్టు కనిపిస్తుంటుంది. మరియు పొడవాటి జుట్టుతో మధ్యలో కూర్చున్న ఒక అమ్మాయి నీడ వేది సెక్స్ చేయడం చూస్తూ ఉంటుంది. కానీ వేదికి ఇది సాధారణంగా అనిపిస్తుంది. ఆ అమ్మాయిని ఇగ్నోర్ చేస్తాడు మరియు అతను కళ్ళు మూసుకొని అంతిమ ఆనందాన్ని ఆస్వాదిస్తుంటాడు. పొద్దున్నే మలాడ్ నుంచి అంధేరి వెళ్లే లోకల్ ట్రైన్లో అది కేవలం గుంపు లేదా రాగి. కానీ ఈరోజు ఎందుకో తెలియదు వేది మాత్రం కృతి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. సరే, ఎలాగోల ఆఫీస్ చేరిన వెంటనే అతను కృతికి ఫోన్ చేస్తాడు. అతని జాగ్రత్త చూసుకొని మరియు ఆఫీసులో పని అయిపోగానే వెళ్ళిపోతాడు. మెల్లిగా ఇంటిదారి పట్టుకొని స్నేహితులతో కూడా మాట్లాడకుండా మరియు సహా ఉద్యోగులతో కూడా చర్చించలేదు. దారిలో మోగ్రా పూలు, గజ్రా అంటే శృతికి చాలా ఇష్టం. రోజూ ఇంటికెళ్ళేవాడు. వేది ఇంటికి చేరుకోగానే నేరుగా కృతి గదిలోకి వెళ్ళాడు మరియు నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. కృతి కూడా వేది ముద్దు పెట్టగానే లేస్తుంది. కృతి వేదితో చెప్తుండగానే వాళ్ళు ముద్దు పెట్టుకుంటారు. ఇద్దరి మధ్య విపరీతమైన రొమాన్స్ మొదలవుతుంది. కొంచెంసేపటి తర్వాత కృతి తన తలని వేది బొడిలో పెట్టి నిద్రపోతుంది. వేది కృతి జుట్టుని సరిచేస్తూ ఉంటాడు.
అప్పుడే ఒక అమ్మాయి తలకిందులుగా వేలాడడం చూస్తాడు. ఆమె తలకిందులుగా నడుస్తున్నట్లు మరియు ఆ అమ్మాయి జుట్టు మూలంగా ఇంటిని విస్తరించింది. వేద్ కూడా తన కళ్ళల్లో నవ్వుతున్న ఆ అమ్మాయిని చూస్తున్న క్షణాలు పాత జ్ఞాపకాల్లోకి దూరిపోతున్నాడు. సాయంత్రం సమయంలో వేద్ మరియు కృతి ముంబైలో వర్షంలో తడిసి ముద్దయ్యారు. ఇద్దరు హృదయాలు ఒకరికొకరు ఆలింగనం కోసం తహతహలాడుతుంటాయి. ఇద్దరు ఫ్లాట్లోకి రాగానే ఉద్వేగంగా ముద్దులు పెట్టుకుంటారు. కృతి ప్రమాణం చేసింది మరియు వేద్ని దూరంగా నెట్టి ఇలా చెప్తుంది. అరే ఎందుకలా బాధపడుతున్నావు? నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇలా చెప్పేసి కృతి నేరుగా బెడ్రూమ్లోకి వెళ్తుంది మరియు తలుపులు వేస్తుంది. వేద్ ఆ తలుపు వైపు వెళ్తూ ఉంటాడు. ఆ తలుపు దగ్గరికి వెళుతూ ఉండగా అక్కడికి పొడుగ్గా ఉన్న ఒక అమ్మాయి వేద్ ఎదురుగా వచ్చి ఉంటుంది. వేద్ ఆ అమ్మాయి వైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడు. అప్పుడు కృతి బాత్రూంలో నుంచి చెప్తుంది, అరే కాసేపు ఆగు, డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా. డ్రెస్ చేంజ్ చేసుకుని కృతి ఆ పొడవాటి జుట్టు గల అమ్మాయిని దాటుకొని నేరుగా వచ్చి వేద్ ఒడిలో కూర్చుంటుంది. చాలా ప్రేముందే, కొంచెం దయతో ఉండు. మరియు కాసేపటి క్రితమే నేనెవరో తెలియదన్నట్టు చెయ్యొదిలి వెళ్ళిపోయావు, వేద్ కృతితో అంటూ ఉంటాడు. కానీ కృతి వేద్ ఛాతిపై తన పళ్ళతో కొరుకుతూ అతన్ని రెచ్చగొడుతుంది. ఒక్కసారిగా వేద్ ఛాతి చీలిపోతుంది. దాని కారణంగా వేద్ వెంటనే కృతిని జుట్టు పట్టుకుని దూరంగా చేసి ఇలా చెప్తాడు, నువ్వు నాకు దూరంగా ఉన్నప్పుడల్లా నిన్ను చంపాలనిపిస్తుంది. ఇలా చెప్పి వేద్ కృతి పెదాలను ముద్దు పెట్టుకోబోతాడు. అకస్మాత్తుగా అతని దృష్టి మరలింది మరియు ఆ తర్వాతి క్షణం కృతి జుట్టు మాత్రమే తన చేతిలో ఉంటుంది. దాన్ని తీసుకొని అల్మారా డ్రాయర్లో పెడతాడు మరియు అద్దం ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు కృతి వెనక నుండి వచ్చి అతని భుజం మీద చెయ్యి వేసి అతని కన్నీళ్లను తుడుస్తుంది. వేద్ కూడా కృతి నుదుటిపై ముద్దు పెట్టి ఆమెను కౌగిలించుకుంటూ ఇలా అంటాడు, నువ్వు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళవు కదా, ఒకవేళ నువ్వు అలా ఆలోచించినా నేను నిన్ను చంపేస్తా. లేదు, నేను ఎక్కడికి వెళ్ళను, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు. వేద్ ఆమెను ఎత్తుకొని నేరుగా బెడ్రూమ్కి తీసుకెళ్తాడు. వెంటనే ఆమె నుదుటిపై తడుముతూ నిద్రపుచ్చుతాడు. కృతిని నిద్రపుచ్చిన తరువాత వేద్ తిరిగి వచ్చి తన కోసం ఆహారాన్ని ఆర్డర్ చేసి ల్యాప్టాప్లో పనిచేయడం ప్రారంభించాడు. అప్పుడు వేద్ నేలపై ఉన్న ఎర్రటి రంగును గమనిస్తాడు, కానీ అది రక్తం. వేద్ వెంటనే క్లాత్ తెస్తాడు మరియు దాన్ని శుభ్రం చేస్తాడు. కానీ అదే పొడవాటి జుట్టు అమ్మాయి టేబుల్ కింద తన మాంసం తినడం చూస్తాడు. వేద్ ఆ అమ్మాయిని చూసి నవ్వుతూ ఉంటాడు. అకస్మాత్తుగా డోర్ బెల్ మోగుతుంది. వేద్ ముందు కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తాడు. ఆహారం తీసుకొని డెలివరీ బాయ్ వస్తాడు. వేద్ ఆహారం తీసుకొని తలుపులు వేసి వస్తాడు. అప్పుడు డెలివరీ బాయ్ ముక్కు ముడత సరిచేసుకొని చెప్తాడు, సార్ మీకు అభ్యంతరం లేకపోతే ఒక మాట చెప్తా, ఈ సమయంలో వారం నుండి మీరు నా నుండి ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు, కానీ మీరు భోజనం తీసుకోవడానికి తలుపు తెరిచేసరికి మీ ఇంట్లో పూర్తి చీకటిగా ఉంది. నిజం చెప్తున్నాను, పెద్ద జుట్టుతో ఒక అమ్మాయి మీ వెనకాల కనిపించింది మరియు అక్కడ కూర్చొని నన్నే చూస్తుంది, మరియు ప్రతిసారి మీ ఇంటి నుంచి ఇలా కుళ్ళిపోయిన వాసన ఎందుకు వస్తుందో తెలీదు, అది పోవడానికి రూమ్ ఫ్రెషర్ వాడండి సార్. డెలివరీ బాయ్ అన్ని మాటలు విన్న తర్వాత వేద్ చెప్తాడు, భలే జోకులు చేస్తున్నావు నువ్వు, కపిల్ షోలో ఎందుకు ట్రై చేయకూడదు. ఇదంతా చెప్పి వేద్ తలుపులు మూస్తాడు. వేద్ ఇప్పుడు టేబుల్ మీద ఆహారం ఉంచుతాడు. అప్పుడు కృతి పాకుకుంటూ వేద్ దగ్గరికి వస్తుంది మరియు ఆమె వెనకాల పొడవాటి జుట్టు అమ్మాయి కూడా. మనమిద్దరం బయటికి వెళ్ళి డిన్నర్ చేసి ఎన్ని రోజులు అయింది వేద్. అవును హనీ, మనం వచ్చే వారం ఖచ్చితంగా బయటకు వెళ్దాం, వేద్ కృతితో చెప్పి తన చేతులతో గట్టిగా హత్తుకుంటాడు. కృతి కూడా అతని చేతుల్లోకి వెళ్ళిపోతుంది మరియు వేద్ ప్లేట్లోని ఆహారాన్ని బయటికి తీసినప్పుడు జుట్టు మాత్రమే బయటకు వస్తుంది, దానికి కూడా రక్తపు మరకులుంటాయి. వేద్ ప్లేట్ని తన నుండి దూరంగా నెడతాడు మరియు కృతిని చేతుల్లో పట్టుకుని బెడ్రూమ్ వైపు వెళ్తాడు. కృతి తల నుంచి వెంట్రుకలు రాలిపోతున్నాయి. అప్పుడు బెడ్రూమ్ తలుపు తెరుచుకొని మళ్ళీ మూసుకుంది. ఒక డీప్ రొమాన్స్ తర్వాత ఇద్దరూ నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కు బయలుదేరుతాడు.
మరియు తిరిగి ఇంటికి వస్తాడు. అక్కడ డియో, పర్ఫ్యూమ్ స్ప్రే, రూమ్ ఫ్రెషనర్లు మరియు బొకేలను తనతో పాటు తీసుకొస్తాడు. రూమ్ ఫ్రెషనర్, డియోలు మరియు పర్ఫ్యూమ్ వాసనలు ఇల్లంతా వెదజల్లుతారు. ఎప్పటిలాగానే వేద్ తనకు ఆహారం ఆర్డర్ ఇచ్చాడు. అతను డైనింగ్ టేబుల్ మీద కూర్చొని డెలివరీ బాయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అతని కిందనే ఆ పొడవాటి జుట్టు అమ్మాయి కూర్చుంటుంది. తన కాళ్ళనే కొరుకుతూ తింటూ ఉంటుంది. అప్పుడే డోర్ బెల్ మోగింది. వేద్ కిటికీలోంచి చూస్తాడు. తలుపు దగ్గర డెలివరీ బాయ్ ఉంటాడు. వావ్ సార్, ఎంత అందమైన ఇల్లు, కనీసం ఒక లైటైనా వేయొచ్చుగా, ఇలా చెప్పేసి డెలివరీ బాయ్ వేద్ భుజాల వైపు నుంచి చూస్తూ చీకటిని చూడడం మొదలుపెట్టాడు. కానీ ఆ మరుసటి క్షణమే అతని కాళ్ళ కింద నేల జారిపోయింది. ఎందుకంటే తను వెతుకుతున్న అమ్మాయి ఎక్కడో లేదు. వేద్ భుజం మీద కూర్చొని ఉంటుంది. దానికి వేద్ మాట్లాడుతూ, అలాంటిదేం లేదు, మేం సాబ్ లోపలున్నాడు. నాకు అర్థమైంది సార్, ఖచ్చితంగా వెడ్డింగ్ యానివర్సరీ అని, అప్పుడే ఇలాంటి డెకరేషన్ చేస్తారు. డెలివరీ బాయ్ మాటలు వింటున్న వేద్కి కన్నీళ్లు వస్తాయి. అతను వెంటనే తలుపులు మూసేసి మరియు నేరుగా వెళ్లి కృతిని కౌగిలించుకొని ఏడవడం మొదలు పెడతాడు. కృతి ఏం మాట్లాడకుండా వేదిని తన చేతుల్లోకి తీసుకుంటుంది. మరియు ఆ పొడవాటి జుట్టు అమ్మాయి కూడా వేదిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. గది మొత్తం ముగ్గురి ఏడుపులతో మారుమోగుతుంది. ఈరోజు కూడా వేద్ తినకుండా కృతి దగ్గర నిద్రపోతాడు. తరువాత రోజు ఉదయం సండే, వేద్ బజారు నుంచి పెద్ద ఫ్రిజ్ తీసుకొస్తాడు. మొదట ఫ్రిజ్లో బెడ్ని పెట్టి తరువాత కృతిని లోపల పెట్టాడు. రోజులు గడిచిపోతున్నాయి. వేద్ ఇదే రొటీన్ని కొనసాగిస్తాడు. కానీ ఇప్పుడు అందరి ఫోన్లు ఎత్తడం మానేశాడు. ఎందుకంటే అందరూ కృతితో మాట్లాడాలని అంటుంటారు. కానీ వేద్ సమాధానం మాత్రం ఇదే, కృతి నిద్రపోతుందని. వేద్ దినచర్య ఒక యంత్రంలా మారింది. రోజూ ఉదయం టిఫిన్ చేస్తున్నప్పుడు కృతికి స్వయంగా ఆహారం ఇస్తూ, ఆఫీస్కు వెళ్తున్నప్పుడు, సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు రోజు అవే బుకేలు, పర్ఫ్యూమ్లు, పూలమాలలు తీసుకొస్తాడు. అంతా ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఉదయం అకస్మాత్తుగా డోర్ బెల్ మోగుతుంది. వేద్ తలుపు తెరిచి చూసేసరికి అతని ఎదురుగా నటాషా ఉంటుంది. ఆమెను చూసి వేద్ షాక్ అవుతాడు. అతను నటాషాని ఆపడానికి ముందే నటాషా ముందుగానే ఇంటి లోపలికి వస్తుంది మరియు కృతిని కలవాలని ఆమె పిలుస్తుంది. అరే వైకృతి, ఎక్కడున్నావు? ఈ మధ్య కనబడట్లేదు. పౌర్ణమి వేళ వచ్చే చంద్రుడిలా మారిపోయావు నువ్వు ఈ మధ్య. నటాషా పెద్ద పెద్దగా అరవడం వల్ల వేద్ చిరాకు పడతాడు. కానీ అతను నవ్వుతూ నటాషాతో అంటాడు, అరే నువ్వు ఎందుకు అరవడం? ఆమె చాలా దూరంలో లేదు, పక్కన గదిలో ఉంది. నువ్వు కూర్చో, ఇప్పుడే పిలుచుకొని వస్తా. ఇలా చెప్పేసి వేద్ బెడ్రూమ్ లోపలికి వెళ్తాడు మరియు వెళ్ళగానే డోర్ని మూసేస్తాడు. అప్పుడు ఫ్రీజర్లో కృతిని పడుకోబెట్టి దానిమీద బట్టలు కప్పుతాడు. అప్పుడే నటాషా తలుపు కొట్టడం ప్రారంభించింది. అరే మళ్ళీ ప్రారంభించారా మీరిద్దరూ? ఇంటికి గెస్ట్ వచ్చాను, నేను వెళ్ళాక జీవితాంతం అదే చేసుకుంటూ కూర్చోండి. నటాషా మాటలు విని వేద్కి గుర్తు వచ్చింది, తాను డోర్ మూసేశాను కానీ దాన్ని లాక్ చేయలేదని. నటాషా కృతిని వెతుక్కుంటూ బెడ్రూమ్లోకి వస్తుంది. ఆమె కళ్ళు కృతి కోసం వెతుకుతూ ఉంటాయి. అకస్మాత్తుగా ఆమె కళ్ళు ఫ్రీజర్ మీద పడ్డాయి. ఆమె నేరుగా ఫ్రీజర్ వైపు వెళ్తుంది మరియు చెప్తుంది, నాకు తెలుసు నువ్వు ఇక్కడే దాక్కున్నావు కదా. కానీ ఎప్పుడైతే నటాషా ఫ్రీజర్ ఓపెన్ చేస్తుందో ఆమె షాక్ అయింది. ఆమె కాళ్ళ కింద నేల జారిపోయింది. ఫ్రీజర్ మొత్తం ఎంట్రుకలతో నిండి ఉంది మరియు దాని కింద కృతి యొక్క మృతదేహం ఉంది. ఎంజైముల వల్ల కృతి యొక్క శరీరం మొత్తం ఎండిపోతుంది. ఎముకలకు అతుక్కుపోయిన మాంసపు అస్థిపంజరం మాత్రమే మిగులుంది. దాని నుంచి దుర్వాసన వస్తుంది. నటాషా ఏదో ఆలోచించేలోపు ఆమె తలపై కర్ర బలంగా తగిలింది. దాంతో ఆమె స్పృహ కోల్పోయింది. నువ్విది చూసుండకూడదు నటాషా, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. వేద్ కృతి యొక్క బాడీని ట్రాలీ బ్యాగ్లో నింపుతాడు. అది ఇప్పుడు కేవలం ఒక అస్థిపంజరం మాత్రమే. వేద్ కారులో ఉంచి బయటకు ఎక్కడికో వెళ్తున్నాడు. కొన్ని గంటలు గడిచిన తర్వాత నటాషాకి స్పృహ వస్తుంది. ఆమె ఫ్లాట్లో ఒక్కతే ఉంటుంది. స్పృహ రాగానే ఆమె పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. విషయం తీవ్రతను గుర్తించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగుతారు. పోలీసులు వేద్ యొక్క ఫోనుని సైబర్ సెల్ ద్వారా ట్రాక్ చేస్తారు.
అతని లొకేషన్ పూణే ఎక్స్ప్రెస్ హైవే వైపు చూపిస్తూ ఉంటుంది. పోలీసులు నటాషాను తీసుకుని అక్కడికి బయలుదేరతారు. ఆ ప్రాంతం పురాతన శ్మశాన వాటికని వారికి తెలుస్తుంది. మరియు గేటు బయట వేది యొక్క కారు ఆగి ఉంటుంది. శ్మశాన వాటిక మొత్తం వెతికిన తరువాత వేద్ కృతి మృతదేహంతో సమాధి గుంత దగ్గర కనిపిస్తాడు. పోలీసులు వేద్ని చూసి అతనికి వార్నింగ్ ఇస్తారు. నువ్వు వెంటనే పోలీసులు కప్పచెప్పు, పోలీసులు నిన్నేం చేరు, వారు మెత్తగా ఉంటారు. పోలీసుల వార్నింగ్ విన్న వేద్ ఏమీ చెప్పడు. పోలీసులు ముందుకు వెళ్లడం ప్రారంభించినప్పుడు వేద్ కేకలు వేస్తూ చెప్తాడు, ప్లీజ్ నన్ను నా కృతితో పాటు ఉండనివ్వండి. ఎవరైనా నన్ను కృతి నుండి వేరు చేయాలని ప్రయత్నిస్తే నేను కాల్ చేస్తాను. నేను నా కృతితో పాటు సజీవ సమాధి చేయాలనుకుంటున్నాను. నటాషా ఇప్పటికీ వేద్కి కొంచెం దగ్గరగా వెళ్తుంది. మరియు అతనికి వివరిస్తూ ఇలా చెప్తుంది, చూడుదేవి ఏం చేస్తున్నావు, పిచ్చి వాడ్లా చెయ్యద్దు, ఆమె చనిపోయింది దేవ్, నువ్వు రా ఇక్కడికి రా. నటాషా మాటలు విని వేద్ మళ్ళీ పెద్ద పెద్దగా ఏడవడం ప్రారంభించాడు. అతని కళ్ళ ముందే కృతి డెడ్ బాడీ ఉంది. మరియు ఆ పొడవాటి జుట్టు అమ్మాయి కృతి యొక్క డెడ్ బాడీ దగ్గర కూర్చుని బోరున విలపిస్తుంది. ఇప్పటి వరకు వేద్ ఖండిస్తూ వచ్చిన అబద్ధం నేడు సత్యంగా అతని ముందు నిలుస్తుంది. ఆ పొడవాటి జుట్టు అమ్మాయి మరెవరో కాదు, అది కృతి యొక్క నీడ. వేద్ కృతి యొక్క నీడను ఎప్పుడూ ప్రేమించలేదు. కానీ అతను ఈరోజు కూడా కృతి యొక్క మృతదేహాన్ని ప్రేమిస్తున్నాడు. కానీ వేద్ కృతి యొక్క మొహం చూడగానే కృతి తన రెండు చేతులను చాచి వేద్ని తన దగ్గరికి పిలుస్తూ ఉంది. నటాషా మరియు పోలీసుల వాయిస్ విన్న తరువాత వేద్ కూడా తిరిగి రావాలనుకున్నాడు. కానీ మరొక వైపు కృతి యొక్క గుండె నొప్పి అతనికి కనిపించడం లేదు. కానీ ఆ పొడవాటి జుట్టు అమ్మాయి కృతి బాడీలోకి వెళ్ళి ఏకమైపోతుంది. ఈ సమయంలో ఆమె నవవధువులా అలంకరించబడింది. పోలీసులు అతనిని శాంతింపజేసే ప్రయత్నం చేస్తుంటారు. మరియు ఎవరికి ఏమీ అర్థం కాకముందే దానికంటే ముందు వేద్ తన రివాల్వర్తో తన తలకి కాల్చుకుంటాడు. బుల్లెట్ నేరుగా పుర్రెను చీలుస్తూ ఆకాశం వైపు వెళ్ళింది. మరియు వేద్ విగత శరీరం తన కృతి శరీరం మీద పడుతుంది. మరియు మరుసటి క్షణం ఇద్దరూ జారుకుంటూ సమాధిలో పడిపోతారు. సమాధిలో పడిపోయిన తరువాత కృతి తల వేద్ ఛాతిపై పడింది. అది చూసి ఇలా అనిపిస్తుంటుంది, ఇద్దరూ ఒకరికొకరు కలిసిపోయారని. నటాషా వేద్ మరియు కృతి యొక్క మృతదేహాలు చూడగానే ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు వస్తాయి. ఆమె కింద కూర్చొని ఇద్దరిని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. కృతి గుండెకి సమస్య ఉంది. అప్పటికే 2 సార్లు గుండెపోటు వచ్చింది. బైపాస్ సర్జరీ చేసిన తర్వాత కూడా 3వ సారి హార్ట్అటాక్ వచ్చింది. అది కూడా ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చింది. వేద్కి కృతి అంటే చాలా ఇష్టం. అతను కృతిని ఆఫీస్కి వెళ్లకుండా ఆపేవాడు. కానీ ఆమె మొండితనం కారణంగా కృతి ఆఫీస్కి వెళ్ళేది. కొన్ని రోజులుగా కృతి బాగా అలసిపోయింది. బహుశా ఆమె బలహీనతకు కారణం ఆమె అనారోగ్యం. మరియు ఆమె భయపడినదే అక్కడ జరిగింది. అప్పుడు కృతికి 3వ సారి అటాక్ వచ్చింది. కానీ అప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. అలా పడిపోయిన కృతి మళ్ళీ లేవలేదు. ఆమె మరణం యొక్క షాక్ని వేద్ తట్టుకోలేకపోయాడు. దానివల్ల మానసిక సమతుల్యత కోల్పోయాడు. మరియు తర్వాత కూడా కృతి చనిపోయినట్లు అంగీకరించలేదు. మరియు చివరకు ఈ అనంతమైన ప్రేమ పిచ్చిలో అతను తన ప్రాణాలను తీసుకున్నాడు. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడూ టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తర్వాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.